మేము రాష్ట్ర విభజనలో ఉండే కష్టాల సమయంలో 5 సంవత్సరాల్లో 63,000 కోట్ల నీటిపారుదల శాఖ ఖర్చు పెడితే వీళ్ళు 22,000 కోట్లు దాటలే 23,000 కోట్లు అంటే ఎంత నిర్లక్ష్యం చేశారు నీటిపారుదల రంగాన్ని అనేది ఇట్స్ ఏ క్లియర్ కేస్ జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈవినింగ్ రావటం రూరల్ నాయకుల్ని కార్యకర్తలను అడ్రస్ చేయటం ఈ రోజు మార్నింగ్ ఇరిగేషన్ మీద యుద్ధభేరి ఆ ప్రోగ్రామ్ ఆయన 1వ తేదీ నుంచి ఈ నెల 1వ తేదీ నుంచి మొత్తం 2500 కిలోమీటర్లు 10 రోజులు ఏ జిల్లాల్లో రాయలసీమలో ఉత్తరాంధ్రలో గోదావరి జిల్లాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేసి బడ్జెట్ 20%కి చేసేసి నాశనం చేసిందో దాని మీద యుద్ధభేరి నీటిపారుదల శాఖ మీద యుద్ధభేరి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ వచ్చినారు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏ ప్రాజెక్టులు ఆగిపోయినాయి ఏమి మన టైంలో ఏం చేశాము వీళ్ళ టైంలో ఎంత నాశనం చేసినారు ఎంత ప్రమాదకర పరిస్థితులు ఈరోజు ఉన్నాయి లైక్ సోమశిల ఆప్రాన్ వరద వచ్చి ప్రమాదకరమైన పరిస్థితులు వస్తే నిపుణుల కమిటీ ఇది యుద్ధ ప్రాతిపదికన చేయాలంటే దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి వదిలేసిన పరిస్థితులు చూసాం అక్కడ ఆల్తూరుపాటు రిజర్వాయర్ ఫాస్ట్గా జరుగుతుండింది ఆపేసి రివర్స్ టెండర్ అన్నారు 4 సంవత్సరాల 2 నెలలు అయిపోయింది సోమశిల హై లెవెల్ కనాల్ ఫేజ్ 1 550 కోట్లు ఖర్చు పెట్టే దాన్ని ఆపేసేసినారు ఫేజ్ 2 మొదలు పెట్టారు 30% గల దాన్ని అట్లా వదిలేసేసి వెళ్ళిపోయారు కాంట్రాక్టర్స్ వదిలేసి వెళ్ళిపోతున్నారు సోమశిల కండలేరు ఫ్లెట్ ఫ్లో కెనవాల్ రోజుకు ఒక టీఎంసీ పోతుంటే దాన్ని 2 టీఎంసీలు చేస్తాం కెపాసిటీ పెంచుతామన్నారు ఉన్న లైనింగ్లు పగలగొట్టారు ఆ కాంట్రాక్టర్ పని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు డబ్బులు చెల్లించక ఎందుకు సింపుల్గా మేము రాష్ట్ర విభజనలో ఉండే కష్టాల సమయంలో 5 సంవత్సరాల్లో 63,000 కోట్లు నీటిపారుదల శాఖ ఖర్చు పెడితే వీళ్ళు 22,000 కోట్లు దాటలే అంటే 63,000 కోట్లు లేటెస్ట్ ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం అంటే 85,000 కోట్ల రూపాయల పని చేయాలి వాళ్ళు మాతో పోటీ పడితే సమానంగా చేస్తే అటువంటిది 23,000 కోట్లు అంటే ఎంత నిర్లక్ష్యం చేశారు నీటిపారుదల రంగాన్ని అనేది ఇట్స్ ఎ క్లియర్ కేసు ఇవన్నీ జిల్లాలో మేము అధికారంలోకి రాగానే ఎక్కడ ప్రాజెక్టులు నిలిచిపోయినవన్నిటిని కూడా మళ్ళీ టేకప్ చేసే బాధ్యత నాది అని ఈరోజు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా ప్రజలకి రైతాంగానికి ఒక మెసేజ్ ఇచ్చిపోయినారు ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు ఆయన ఇటీవల ఒక సర్జరీ చేయించుకున్నాడు ఆయన్ని ఆయన కుటుంబాన్ని పరామర్శించేసి ఇక్కడ నుంచి ఆయన మళ్ళీ నెక్స్ట్ ఈరోజు ఏలూరు నైట్ క్యాంప్ ఆ కార్యక్రమం బయలుదేరి వెళ్ళటం జరిగింది ఒక మంచి మెసేజ్ ఒక మంచి సందేశం నెల్లూరు జిల్లా రైతాంగానికి ప్రజలకు ఇవ్వటం జరిగింది చాలా సంతోషంగా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగింది